welcome to Social Post TV. This is Sarta Jivala Mantho Patunaru, political ensini analyst Chitti Babu Garu. So yes, heated arguments start avalante first politics lo enter avali kabatti. Recent ga Janasena Avirbhava Dinotsavam kuda jarupukundi kabatti dani gurinchi matladutu AP Telangana atla Indian politics gurinchi kuda matladeskundam. And we have Chitti Babu Garu with us. Hi sir, how are you? Hi, fine, always all right. సో ఇందాక చెప్పినట్టు మనం మాట్లాడుకుంటే రీసెంట్ గా జనసేన ఆవిర్భావ దినోత్సవం జరిగింది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది. జనాలు కూడా చాలా మంది వచ్చారు. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? స్పీచ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? నిన్న జనాలు అయితే బ్రహ్మాండంగా వచ్చారు. ఇప్పుడు వస్తూ ఉంటారు. పవన్కి జనాలు రావడానికే ఉంది, కానీ బాగానే వస్తూ ఉంటారు. అవి ఓట్లుగా మారుతాయా అనేది గతంలో మారలేదు, ఇప్పుడు కొంచెం మారుతుంది అనే ఒక హోప్ కనపడుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ అండ్ మాట్లాడిన స్పీచ్లో స్టిల్ క్లారిటీ ఈజ్ మిస్సింగ్. విత్ హూమ్ ఈజ్ ట్రావెలింగ్, ఎవరితోటి ప్రయాణం చేయబోతున్నాడు. ఈ ఇప్పటికీ నిన్న స్పీచ్లో కూడా నేను క్లారిటీ ఇస్తాడు అనుకుంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది స్పీచ్లోనేమో తను ఒంటరిగా వెళ్తున్నట్టే మాట్లాడాడు. మీరు జనసేనను గెలిపించండి, మీకు అది చేస్తాను, జనసేన గెలిపించండి, మీరు మీకు ఇలా అండగా ఉంటాను అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశంకి నేను నా తెలుగుదేశంగా నేనేమి కమిట్ అవ్వలేదు, నాలుగు గోడల మధ్య చాటుగా ఏమి కమిట్ అవ్వలేదు. సో కమిట్ అవ్వలేదు కానీ తెలుగుదేశంతో లేను అని చెప్పాలి ఒక పక్క. ఎందుకంటే తను ఎందుకు ఆ క్లారిటీ చెప్పాలంటే, ఒక పక్క లోకేషు తన ప్రయాణంలో తన తన పాదయాత్రలో లోకేషు నేను వారాహి, నా యుగళం వారాహి అని కలిపి మాట్లాడేస్తాడు. అంటే మీరు వాళ్ళతో ఉన్నట్టే మాట్లాడుతున్నారు, అది ఉన్నారా లేదా క్లారిటీ ఇవ్వాలి, ఇవ్వలేదు. ప్లస్ బీజేపీతో స్నేహం చేస్తున్నాను, బీజేపీతో ఉన్నంతకాలం ముస్లిం సోదరులు మీకు కనుక ఇష్టం లేకపోతే నేను బీజేపీకి దూరం అయిపోతాను అని మాట్లాడటం, బీజేపీ మీద బ్లేమ్ చేయటం, బీజేపీ కలిసి రాలేదని అంటాం. సో బీజేపీతో ఉన్నారా లేదా అన్నారు లేదా. మళ్ళీ చివరికి వచ్చేటప్పటికీ నేను ఎక్స్పెరిమెంట్ చేయను, పోయినసారిలాగా చేయను, పోయినసారిలాగా ఎక్స్పెరిమెంట్ ఒంటరిగా వెళ్ళాడు. సో పోయినసారి సో ఈ కన్ఫ్యూషన్గానే ఉంది తప్పితే, ఇప్పుడు తను బీజేపీని గురించి బ్లేమ్ చేశాడు. బ్లేమ్ బీజేపీ కౌంటర్ అడిగితే ఎలా ఉంటుంది, బీజేపీ ఎలా నీతో ప్రయాణం చేస్తుంది, నువ్వేమో మూడు ఆప్షన్స్ అని చెప్తేవి, జనసేన మూడు ఆప్షన్స్, ఒకటి ఒంటరిగా వెళ్ళటం, రెండు మేము ఇద్దరం కలిసి వెళ్ళటం, లేదు మూడు ముగ్గురు టీడీపీతో కలిసి వెళ్ళడం, ఆయన మూడు ఆప్షన్స్ చెప్తేవి. మూడు ఆప్షన్లో మేము బీజేపీ టీడీపీ కలుసుకొని వచ్చేదైతే అది సాధ్యం కాని పని, ఆల్రెడీ టీడీపీకి బీజేపీకి కొన్ని వైరాలు ఉన్నాయి కాబట్టి అవి మళ్ళీ వెళ్ళదు కాబట్టి ఓపెన్ గా చెప్పేసాడు. మా కేంద్రం కమిటీ స్టేట్ కమిటీ టీడీపీతో కలిసి ప్రయాణం చేసే సీనే లేదని మేము చెప్పేశాం. సో యూ హ్యావ్ టు డిసైడ్ అండ్ టెల్ దట్ ఆర్ యూ గోయింగ్ అలోన్ ఆర్ యు ఆర్ జాయినింగ్ విత్ బీజేపీ అని చెప్పాలి. అది చెప్పకుండా మేము ఎట్లా నీతోటి కలిసి ప్రోగ్రాములు చేయగలమని, సపోజ్ మేము కలిసి ప్రోగ్రామ్ చేసాం అనుకుందాం, సరే కలిసి ప్రోగ్రామ్ సడన్గా నువ్వు నోనో ఐఎమ్ గోయింగ్ అలోన్ అన్నావు అనుకో రేపు ఎలక్షన్ అప్పుడు, వాట్ ఈస్ ద ఫేస్ ఆఫ్ బీజేపీ? సో ఈ నో పార్టీ, నో పొలిటికల్ పార్టీ కెన్ టేక్ సచ్ ఎ సూసైడల్ స్టెప్ కదా. దెర్ ఇస్ వెన్ దెర్ ఇస్ క్లారిటీ విల్ మూవ్. యూ డోంట్ గివ్ క్లారిటీ బట్ యూ బ్లేమ్ బీజేపీ దట్ వీఆర్ నాట్ కమింగ్ ప్రాపర్లీ అని, సపోర్టింగ్ ప్రాపర్, అది రాంగ్గా మాట్లాడు. సో సీఈస్ ఇన్ కన్ఫ్యూజన్. తెలుగుదేశంని కాదన్నాడు, వాడు తెలుగుదేశంతో ఉన్నాడా, మనవాడు లోకేష్ మాట్లాడిన దాన్ని క్లారిటీ ఇవ్వాల, మళ్ళీ ఒంటరిగా వెళ్ళను అన్నట్టు లాస్ట్లో హింట్ ఇచ్చాడు. వాట్ డూ యూ థింక్, బీజేపీ పవన్ కళ్యాణ్ గారి పార్టీతో కోయిలేట్ అయితే ఏపీలో బీజేపీ జనసేన కాంబినేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి? ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబుని విసిగి వేసారి, చంద్రబాబుని తిరస్కరించి చీపోతు అని చెప్పి 23 సీట్లతో కూర్చోబెట్టారు. మళ్ళీ ఆ చంద్రబాబు నెత్తి మీద పెట్టుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేదు. చంద్రబాబు యొక్క నిజ స్వరూపం చూసేశారు. ఈ 5 ఏళ్ళు ఇచ్చినా కూడా, 5 ఏళ్ళు కొత్త రాష్ట్రాలు ఇస్తే కూడా అప్పులు పాలు చేయటం, అబద్ధాలు చెప్పడం తప్పితే మరొకటి చేయలేదు. ప్రజలు అసహించుకున్నారు సార్, అసహించుకునే ఇతన్ని గెలిపించారు జగన్ని. జగన్ అంతకన్నా దారుణంగా తయారయ్యారు. జగన్ ఎన్నుకుంటే ఆల్టర్నేటివ్ ఒకసారి ఛాన్స్ అన్నాడు కదా అని ఎన్నుకుంటే జగన్ హెస్ బికమ్ మోస్ట్ ఇన్ఎఫిషియంట్ అండ్ ఇన్ఎఫెక్టివ్ సీఎంగా తయారైపోయాడు. ఓన్లీ అరాచకాలు, పరాచకాలు. రైట్, చూసారు కదా, ఇది వాచ్ ఇంటర్వ్యూస్. నెక్స్ట్ ఇంటర్వ్యూస్ మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సోషల్ పోస్ట్ టీవీ.